ఎన్నికలు చేరువయ్యే కొద్దీ కేసీఆర్ అస్త్రం ఆరంభమైంది. ఆంధ్రాని పట్టి ఏడవటం అన్నటువంటిది. ఆంధ్రాలో చీకట్లు, తెలంగాణలో వెలుగులు. కరెంటు కోతలు లేవని, తెలంగాణలో అసలు ఎక్కడా కరెంటు కోతలు లేవు అని ఒక్కసారి చెప్పించండి కేసీఆర్ గారు. పావు గంట అరగంట కోతలు లేవా? ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా అంతే ఉంది. రోజుల తరబడి, గంటల తరబడి కోతలేం లేవు. ఎండాకాలంలో అక్కడ కోతలు ఉన్నాయి, ఇక్కడ కోతలు ఉన్నాయి. నెంబర్ వన్. రెండవది వచ్చేటప్పటికి రోడ్ల గురించి చెప్పారు. చాలా కరెక్ట్, ఆంధ్రప్రదేశ్లో రోడ్లు బాగోనటువంటి దాని గురించి నేనే చాలాసార్లు ప్రస్తావించాను. బట్ తెలంగాణలో అద్భుతమైన దగ్గరనే వింత. ఒక్కసారి హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చే రోడ్డు ఇంకెక్కడక్కర్లా. మన వార్తలు ఆంధ్ర గురించినే రాస్తున్నాం కాబట్టి, లేదా ఆంధ్ర గురించిన స్టేట్మెంట్లు ఇస్తున్నారు కాబట్టి, ఆ తొక్క కూడా దగ్గర దాకా అదేదో ఉంటుంది, మన పతంగినో ఏదో టోల్గేట్ ఉంటుంది, లాస్ట్ టోల్గేట్ విజయవాడ నుంచి వెళ్ళేటప్పుడు హైదరాబాద్కి. ఆ టోల్గేట్ వరకు రోడ్డు అద్భుతంగా ఉంటుంది. అది నేషనల్ హైవే, కేసీఆర్ గారు రోడ్డు కాదు అది. అక్కడ బిగిన్ చేస్తే ఎట్లా ఉంటుంది రోడ్డు? రామోజీ ఫిలిం సిటీ రూట్లోనే చూడండి ఒక్కసారి రోడ్డు ఎట్టుంటుందో. కుదుపులు లేకుండా ఆ రోడ్డు మీద వస్తే అసలు చంద్రశేఖరరావు గారి పాలన సూపర్. నెంబర్ టూ, సింగిల్ రోడ్ హైదరాబాద్ నుండి రెండవ రూటు గుంటూరు వైపుకి రావడానికి నాగార్జునసాగర్ రోడ్డు. అది ఏ రోడ్డు అండి? సింగిల్ రోడ్డా, డబుల్ రోడ్డా? అదేంటి? అదే సందర్భంలో ఆంధ్ర నుంచి ఇప్పుడు డబుల్ కాదు, ఫోర్ లైన్ రోడ్లు, ఎయిట్ లైన్ రోడ్లు కూడా వస్తున్నాయి. కాకపోతే అవి కేంద్ర ప్రభుత్వం రోడ్లు, రాష్ట్ర ప్రభుత్వం కాదు. మన తెలంగాణలో కట్టుకున్నవి కూడా అయ్యే కేంద్ర ప్రభుత్వ రోడ్లే ఎక్కువ. మిగతా ఈ పోని పల్లెల్లో వరంగలు, ఆదిలాబాదు, నిజామాబాదు, అక్కడ రోడ్లన్నీ అద్భుతంగా ఉన్నాయా? సక్కంగా ఉన్నాయా? మెయిన్ రోడ్లు ఎక్కడ కూడా బాగుంటున్నాయి. మాకు కూడా పక్క రోడ్లే దరిద్రం, ఆర్ఎన్బి రోడ్లు దరిద్రం. అక్కడ ఆర్ఎన్బి రోడ్లన్నీ బాగుంటున్నాయి, ప్రాబ్లం లేదనుకుంటే నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇది చూడాలి. హైదరాబాద్కి అయితే ఈ మధ్యన మూడు నాలుగు సార్లు వెళ్ళినప్పుడు చూసినప్పుడు నాకు అర్థమైంది అయితే అది తేడా. అది చూసినప్పుడు అయితే కరెక్ట్గా అనిపించట్లేదు. మిగతాది అక్కడ ఉన్న ప్రజలే చెప్పాలి అద్భుతంగా ఉన్నాయా లేదా రోడ్లు అనేది.